ఒక రోజు నాకు కనిపించి సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పాలి భయ్యా అని. సినిమా నేను చూసి చెప్తానని చెప్పాను, ఎందుకంటే నేను ఇంతవరకు ఒక సినిమా కూడా ఫెయిల్ అయిన సినిమాలు చెప్పలేదు. ఎప్పుడు నేను ఏ ఆర్టిస్ట్కి చెప్పినా కూడా ఖచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంది. ఫస్ట్లో తెలియలేదు నాకు ఆ విషయం, మ్యాటర్ ఉంటేనే చెప్పాలి అనే విషయం. రెండు మూడు హిట్ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఏదైనా మనం చెప్తే హిట్ అనే ఇది రావాలి అనేది. సో ఇది ప్రూవ్డ్ సినిమా ఆల్రెడీ, తమిళ్లో చాలా పెద్ద హిట్, వండర్ఫుల్ స్క్రీన్ ప్లే అండి. నాకు జలసీ అనిపించింది ఈ సినిమా రీమేక్ చేసి నాతో చేయించవచ్చు కదా అని చెప్పి సురేష్ని అడిగితే, బట్ నేనే అనుకున్నాను ఇంత బాగా మళ్ళీ మనం దీన్ని చేయగలమా అని. బట్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన సినిమా ఇది. అద్భుతంగా ఉందండి సినిమా మాత్రం, అంతవరకు నేను చెప్పగలను. అది తెలుగు వాళ్ళకి నచ్చిద్ది, తమిళ వాళ్ళకి నచ్చిద్ది, కన్నడ వాళ్ళకి, హిందీ వాళ్ళకి నచ్చిద్దా, ఇలాంటి క్వశ్చన్స్ రావు సినిమా చూసేటప్పుడు. ఒక్కటే విషయం, ఏం జరుగుద్ది అనేది మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది సినిమా అయిపోయే వరకు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, చాలా గొప్పగా క్రియేట్ చేశాడండి కథని. ఈ సినిమా సురేష్కి నేను అదే చెప్పాను, తొందరపడి పెద్ద పెద్ద పొడుగు పేర్లు ఉన్నాయని చెప్పి ఆ హీరోల సినిమాలు తెచ్చుకోకు బయట నుంచి. ఇటువంటి సినిమాలు రూపాయి పెడితే 10 రూపాయలు రావాలి, ఇట్లాంటి సినిమాలకు వస్తాయి, ఇదే కంటిన్యూ చేయని చెప్పానండి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, కష్టపడి పైకి వచ్చాడు. ఖచ్చితంగా సినిమా ప్రూవ్డ్ సినిమా, దీనికి ఇలా వద్దు అలా వద్దు అనేది ఏం లేదు, చాలా బాగుంది సినిమా. సినిమా పేరు పిజ్జా. పిజ్జా తింటున్నప్పుడు ఎన్ని రకాల టేస్ట్లు ఉంటాయో ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ టేస్ట్లు ఉంటాయి. పిజ్జా తినేటప్పుడు మనకి కారం పుట్టుతుందో లేకపోతే అంటే ఏంటంటే వేడిగా ఉందని చెప్పు, నోరు కాలుద్దని చెప్పి ఇలా ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్స్తో పాటు ఏం జరుగుద్ది అనేది మాత్రం త్రూ అవుట్ ద ఫిలిం లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంది. ఖచ్చితంగా మంచి హిట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇప్పటివరకు చెప్పిన సినిమాలు అంటే నా సినిమాలు, నేను చేసిన హీరో చేసిన సినిమాలు కాకుండా బయట చెప్పిన సినిమాలు ఒక 7-8 ఉంటాయి, అన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే చూసే చెప్తాను నేను. బాగాలేదు అంటే మాత్రం 99% చెప్పను, ఎంతో ప్రెషర్ ఉండి ఏదన్నా అయితే ఓటీఆర్ఆ చెప్తానేమో, కానీ బాగుంటేనే సినిమా చెప్తాను. అలాగే ఈ సినిమా ఎంతో బాగుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ పిజ్జా సినిమా తీసుకోవడం జరిగింది. ఈ పిజ్జా సినిమా చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన ఫీలింగ్, కార్తీక్ సూపర్రావు చాలా అద్భుతంగా తీశాడు. అది ఫస్ట్ టైం తీశాడు, నేను ఆశ్చర్యపోయాను. ప్లస్ నేను కొన్ని లక్షల సినిమాలు, కొన్ని వేల సినిమాలు చూసుంటాను. ఆ వేల సినిమాల్లో ఇలా కూడా సినిమా తీయచ్చు అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇది రేపు ప్రేక్షకులు కూడా డెఫినెట్గా అనిపిస్తుంది, అంత గొప్పగా తీసిన సినిమా ఇది. సో తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి సినిమా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసినప్పుడు వెంటనే రెండు క్యారెక్టర్లు రీమేక్ చేస్తే అలా దిశ చేయాలి, లేదంటే డబ్బింగ్ చేసినా వాళ్ళకి వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాను. అది దాంట్లో ఒకటి శివాజీ, హీరో శివాజీ, ఇంకొకటి నాగబాబు క్యారెక్టర్. ఆ బాడీ లాంగ్వేజ్ సేమ్ నాగబాబులో ఒక ఆయన ఉంటుంది దీంట్లో, పిజ్జా ఓనర్ క్యారెక్టర్ అది. ఆ నాగబాబు గారు అయితేనే బాగుంటుంది, నిజంగా రీమేక్ చేసిన ఆయనతో చేసేవాడిని, డబ్బింగ్ చేసి ఆయనతో చేయాలనుకున్నాను. ఆ సినిమా చూసిన రోజు రెండు నేను అలా ఫిక్స్ అయ్యాను. వెంటనే శివాజీ అడిగిన వెంటనే ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా నా కెరీర్ బిగ్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళు శివాజీ కూడా ఒకళ్ళు. సో ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంక నాగబాబు గారు అంటే ఇంక మా ఫ్యామిలీకి మెంబర్ కింద లెక్క. సో ఆయన ఫస్ట్ నుంచి నా ఎంకరేజ్మెంట్, సార్ ఇలాగ సినిమా ఉంది, మీరు ఆ క్యారెక్టర్ ఒకవేళ రీమేక్ చేస్తే మీరు చేద్దరు కానీ, లేదా డబ్బింగ్ చెప్పినా మీరు చెప్పాలంటే సరే సురేష్ అని చెప్పి రాత్రి 11 వరకు కూడా నేను డబ్బింగ్ పూర్తి చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన పిజ్జా వాండర్ క్యారెక్టర్ నాగబాబు గారు చెప్పారు. సో ఈ రెండు బాగా హైలైట్ అవుతాయి. అలాగే తమ్మన్నకి డబ్బింగ్ చెప్పిన ప్రియాంక, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. 100% లవ్ మన కెమెరామెన్ గంగత రాంబాబు, ఇట్లా అన్ని సినిమాలకి ఆమె బాగా ఫేమస్. చాలా యాప్ట్, 100% యాప్ట్ అన్నమాట సినిమాకి. అట్లాగే ఈ సినిమాకి పాటలు మాటలు సాయిత్ గారు చాలా అద్భుతంగా రాయటం జరిగింది. సో దీనికి రచనా సహకారం మన రమణ గారు, హైదరాబాద్ రమణ గారు, కోడేటర్గా ఎంతో సీనియర్ ఆయన. సో ఆయన హెల్ప్ కూడా ఈ సినిమాకు ఉపయోగపడింది. సో మంచి పాటలు సాయిత్ గారు ఇచ్చారు, మంచి మాటలతో పాటు పాటలు కూడా సాయిత్ గారు ఇచ్చారు. ఈ సందర్భం ఆయన కూడా కొత్త విషయాలు తెలుపుకున్నాం. అలాగే ఈ సినిమాకి సమర్పకులు చిరచిత్ర సంస్థ అధినేత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ సినిమాని సమర్పిస్తున్నారు ఆయన. సో ఆయన కాంబినేషన్లో ఫస్ట్ టైం ఆయనతో కలిసి ఈ సినిమాని చేయడం జరుగుతుంది. అలాగే మా ఫ్రెండ్ సహనిర్మాత సమన్యారెడ్డి ఈ సినిమాకి తన సహకారం కూడా అందించడం జరిగింది. సో డెఫినెట్గా మళ్ళీ ప్రేమిస్తే జర్నీ కంటే ఓ పెద్ద హిట్
గన్ షాట్గా మీ అందరి ఆశీస్సుతో కొట్టబోతున్నాను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ సినిమాను ఆదరించాలి. అతి త్వరలో 12/12/12 ఆ డేటు ఎంత వ్యాల్యూ అందరికీ తెలిసింది, ప్లస్ రజనీకాంత్ గారి బర్త్డే కూడా. సో ఆ రోజున ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేయబోతున్నాను. సో బుధవారం 12/12/12 ఆడియో ఫంక్షను, అలాగే థర్డ్ వీక్లీ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా లక్కీగా అనుకోకుండా జర్నీ కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్డ్ వీక్లోనే రిలీజ్ చేశాను. కరెక్ట్గా ఇది కూడా 3వ వారంలో రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ ఎస్కే పిక్చర్స్ ద్వారా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో నా గత చిత్రాలకు ఈ సినిమా కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.